కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వీర బ్రహ్మేంద్ర జూనియర్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు వాటర్ సేవ్ అనే కార్యక్రమంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి మణికంఠ, ఉపాధి హామీ ప్రోగ్రాం ఆఫీసర్ వసంత్, ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి మణికంఠ మాట్లాడుతూ, మనిషి మనుగడకు నీరు అత్యవసరమని, అంతేకాక రాబోయే భావితరాలకు నీటి విలువ గురించి తెలుసుకోవాలని, నీటిని పొదుపు చేయాలని సూచించారు. అనంతరం ఉపాధి హామీ ఏపీఓ వసంత మాట్లాడుతూ, ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని, మొక్కలు నాటడం వల్ల మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హార్డ్ సంస్థ అధ్యక్షుడు వై రవి మాట్లాడుతూ, వాటర్ సేవ్ కార్యక్రమంపై ప్రతి గ్రామీణ ప్రాంతంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటి దగ్గర ఒక ఇంకుడు గుంతను ఏర్పాటు చేయాలని, వృధా అవుతున్న వాటర్ ను ఇంకుడు గుంతలు ఇంకేలా ప్రతి ఒక్కరూ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీర బ్రహ్మేంద్ర జూనియర్ కాలేజ్ విద్యార్థులు, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ గ్లోరీ మరియు రవి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం అనేది మనం తెలుసుకోవడం అనేది చాలా సంతోషకరమైనది. ఎందుకంటే నీటి సంరక్షణ, నీటి నిల్వ అనేటటువంటి పనులలో అటు భారత ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే, జలశక్తి అభియాన్ అనే కార్యక్రమం ద్వారా దేశంలో మన కడప జిల్లా మొదటి స్థానంలో ఉంది. మనకెంతో గర్వకారణం కదా. మీరు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చూస్తే, మరి కలెక్టర్ గారు, పీడి గారు, గ్రౌండ్ డిపార్ట్మెంట్ మీ అందరూ కూడా వెబ్సైట్ కనబడతారు. ఒకసారి తప్పకుండా తిరిగి అవార్డు కూడా తీసుకోవడము జరిగింది. అంటే ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, నీటికి అంత ప్రాముఖ్యత ఉంది. మన యొక్క ఫ్రెండ్స్ చెప్పాను, ఏమని చెప్పారంటే, నీటిని నిల్వ చేసుకున్నందుకు ప్రభుత్వము చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఇంకుడు గుంత అని చెప్పాను కదా, చాలా సంతోషం. అది ఒక అటువంటి నీటిని మనము చాలా ఉద్దారం చేస్తున్నాము. ప్రతి చుక్క మనకు ఎంతో వీలైంది. ఇప్పుడు ఈ విలువ లేకపోవచ్చు, ఏదో నీ అవసరం చేస్తుంది, కానీ మీ భావి భవిష్యత్తు, మీ పిల్లలు రేపు ఏం సంబంధం చెప్తావో ఒక్కసారి మనం వృద్ధా చేసే ముందు ఆలోచించాలన్నమాట. కాబట్టి మనము చిన్న ఎగ్జాంపుల్గా ప్రతిరోజు మార్నింగ్ స్త్రీ మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు, మొదటిగా మనం నీరు వాడే తప్పే ఏం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాలే కడుక్కుంటాము, వదిలేస్తాం వాడు. ఫర్ ఎగ్జాంపుల్ గోకులు కొనుక్కుంటాము, ట్యాప్ తిప్పేసి గోకులు పక్కన కడుగుతాం అంటాము.